అందరి అనుభవాలు అందరూ పంచుకోవాలి అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి మూడవ పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే మరి అందరూ మౌనంగా ఉండాలి, అవసరమైతేనే మాట్లాడాలి జీవితంలో, లేకపోతే ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎలాగైతే మనం డబ్బు అవసరమైనప్పుడే ఖర్చు పెడతామో, అనవసరమైన దానికి ఖర్చు పెడితే అవసరమైన వాటికి మనకి డబ్బు మిగలదో, అందరినీ అడుక్కు తినాలో. అలాగే మాట్లాడుకోవడాను అవసరమైనప్పుడే మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండవలే. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఐదవది ఏమిటంటే పౌర్ణమి రోజుల్లో విశేషంగా ధ్యానం చేయాలి, ఆ రోజుల్లో విశేషంగా పడుకోకూడదు. ఆరవది ఏంటంటే చిన్నపిల్లలకి చిన్నప్పంచే ధ్యాన శిక్షణ ఇవ్వాలి. ప్రహ్లాదుడు, ధ్రువుడు పేరు వినలేదా? వివేకానంద స్వామి 14 ఏళ్ళకే తను గురువుని వెతుకున్నాడు కదా, మరి 60 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా ఇంకా ఆధ్యాత్మికత విషయానికే రాలేదంటే ఈ అంతటి శోచనీయమైన విషయమో మీరు గ్రహించండి. చిన్నప్పటించే మొదలుపెట్టాలి. శుభస్య శీఘ్రం, ఆలస్యం అమృతం విషం. స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. కాలు కరేసు ఆజ్ కర్, ఆజ్ కరేసు అబ్ పల్మే ప్రళయ హోయగా ఫిర్ కరోగే కబ్ అన్నార్ కబీర్. తర్వాత ఏమిటంటే పిరమిడ్లలో కూర్చుని ధ్యానం చేయాలి. అది మరి ఇది నేటి యుగం పిరమిడ్ యుగం, కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అని మనం స్థాపించాం. ఇంకోటి ఏంటంటే ధ్యాన ప్రచారం చేసేటప్పుడు, ధ్యాన బోధ చేసేటప్పుడు, ధ్యాన క్లాసెస్ తీసుకునేటప్పుడు ఎవరు శుల్కము తీసుకోకూడదు, అంటే డబ్బు ఫీజు తీసుకోకూడదు, నిశ్శుల్కముగా ఉండవలే. నిస్వార్థత ఉంటేనే ఆధ్యాత్మికత, స్వార్థంగా ఆధ్యాత్మికత అనేది ఎక్కడా లేదు.